బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విశ్వాస ఘాతకుడని ప్రభుత్వ వి బాల్కా సుమన్ ధ్వజమెత్తారు. ఆయన తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారని మండిపడ్డారు. మా పార్టీ పైన మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూసి తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు. నిజానికి అసలు ఈటల రాజేందర్ అనే టైం ఎవరు? ఆయన ఊరు పేరు వెళ్ళన్నాడు. ఆయనకు రాజకీయంగా ఊపిరి పోసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కనీసం 2004 ముందు వార్డు మెంబర్ సర్పంచ్ అయినటువంటి వ్యక్తిని ఒక ఆనాటి మంత్రి మీద అవకాశం ఇచ్చి నిలబెట్టి గెలిపించి ఎమ్మెల్యేని చేసి ఆనాడు ఒక కన్నతండ్రిలాగా ఒక పెద్దన్నలాగా పూర్తి స్థాయిలో ప్రోత్సహించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా అన్నం పెట్టినటువంటి చేతికి సున్నం పెట్టే విధంగా శత్రువులతో చేతులు కలిపి రహస్యంగా మంతనాలు చేసి నన్ను చేరదీస్తే ప్రభుత్వాల మంత్రిని చేస్తే ఆర్థిక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా అవినీతి చేసి శత్రు పార్టీలతో చేతులు కలిపి వెన్నుపోటు పొడిచినటువంటి చికండి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. మంత్రిని చేసి మంచి పని చేయాలంటే ఎస్సీల భూములు బీసీల భూములు దేవాలయ భూములు కబ్జాలు చేసి ఒక కబ్జా కోరుగా మిగిలిపోయినటువంటి చరిత్ర అయింది. అదే విధంగా ఇతర పార్టీల నాయకులతో రహస్యంగా మంతనాలు చేస్తూ రాత్రిపూట తెల్లారిపూట సెక్యూరిటీ లేకుండా వాళ్ళ ఇళ్లకు పోయి మీటింగులు పెట్టుకుంటూ నమ్మిన పార్టీకి నమ్మిన సిద్ధాంతానికి నమ్మి అవకాశం ఇచ్చి అందరం ఎక్కించినటువంటి నాయకత్వానికి ద్రోహం చేసి వెన్నుపోటు చేసినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. అటువంటి ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో కానీ అదేవిధంగా కరీంనగర్ జిల్లా నెల్లూరు కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా రాజకీయాలు కానీ 2004 ముందు ఆయన అడ్రస్ లేదు. ఆయన గోడిలింగం, ఆయన ఏకలింగం. అటువంటి వ్యక్తిని పట్టుకొచ్చి ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసి ఈ స్థాయిలో అవకాశాలు ఇస్తే నమ్మిన పార్టీకి వెన్నుపోటు వచ్చి శత్రువులతో చేతులు కలిపి ఇవాళ భారతదేశంలోనే ప్రజలను అరిచేసి పెడుతున్నటువంటి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఇంత దుర్మార్గపు పరిపాలన చేయనటువంటి భారతీయ జనతా పార్టీలు వచ్చి ఆనాడు కమ్యూనిస్టులు అని చెప్పుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ కమ్యూనిస్ట్ గా మారిపోయి ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఆ నాయకుల వద్ద ఉడిగం చేస్తూ బానిస బతుకు బతుకుతూ ఇక భారతీయ జనతా పార్టీ బాగా ఊగుతున్నాడు తెలంగాణలో. ఆయన ఏం మాట్లాడతాడు, నేను కేసీఆర్ మీద పోటీ చేస్తే గజ్వెళ్ళని ఆయనకు అర్థమైపోయిన విషయం. ఈ డైలాగ్ ఎందుకు ఎత్తుకున్నాడంటే నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, దయచేసి దీన్ని హైలైట్ చేయాలి, మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా. ఆయనకి ఎందుకంటే భయం పట్టుకున్న హుజూరాబాద్ లో ఆయన ఓడిపోబోతున్నాడు. హుజూరాబాద్ లో నెక్స్ట్ ఈటల రాజేందర్ ఓడిపోబోతున్నాడు. ఇప్పటికే ఆయన ఓట్లు వేసిన జనం ఈయనకి ఎందుకు ఓట్లు వేసినామని చెప్పి బాధపడుతున్నారు. అధికార పార్టీని టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సింది, అనవసరంగా గెలిపించుకోవాలని బాధపడుతున్నాడు. రెట్టి పరిస్థితులు నెక్స్ట్ టైం ఈటల రాజేందర్ ఓడిపోతున్నాడు. కాబట్టి వాళ్ళ కొత్త రాగం అందుకున్నాడు, నేను గజ్వేల పోటీ చేస్తా, నేను కేసీఆర్ మీద, ఈయన కేసీఆర్ మీద పోటీ చేసే సిపాయ, ఈయనకంత సినిమా ఉందా. కేవలం హుజూరాబాద్ లో ఓటమి భయంతోనే కొత్త రాగం అందుకున్నాడు, కొత్త పల్లవెత్తుకున్నాడు ఈటల రాజేందర్. ఇవాళ కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నాడు. నేను ఒకటి మాట్లాడుతున్నా, ఈ భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణకి ఏం చేసింది? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో హైదరాబాద్ వరదలు వస్తే ఒక రూపాయి ఇయ్యేది మీ కేంద్రం బీజేపీ, అహ్మదాబాద్ వరదలు వస్తే 1000 కోట్ల రూపాయలు ఇస్తారు. మరి వాళ్ళు తెలంగాణలో వరదలు వస్తే, వర్షాలు వస్తే, జనాలకు ఇబ్బందులు వస్తే ఏ కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహాయం చేయదు తెలంగాణకు? ఈ కేంద్ర ప్రభుత్వంలో మరి తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నటువంటి మీ ఎంపీలు, మీ కేంద్ర మంత్రి దీని మీద ఎందుకు మాట్లాడారు? ప్రజలు వర్షాలతోని వరదలతోని ఇబ్బందుల్లో ఉంటే ప్రజల కోసం పనిచేస్తూ నిత్యం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం నాయకులం ప్రజాప్రతినిధులం కార్యకర్తలం ప్రజాసేవలు మేముంటూ వర్షాలు వరదలతో ఇబ్బంది పడుతున్నటువంటి జనానికి భుజం ఆనిచ్చి అండగా మేము నిలబడుతుంటే ఈ సందర్భంలో కూడా, ఈ వరదలు వర్షాల సందర్భంలో కూడా బురద రాజకీయం చేస్తున్న దగుల్బాజీ పార్టీ, బట్టెబాజీ పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడికి పోయి ఇక్కడికి పోయి వానుకోకొని వీనుకోకొని కండువా కప్పి ఈ టైంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాజకీయాలు చేయడానికి టైం ఉండదా? ప్రతి సందర్భంలో రాజకీయమేనా? రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎటువుతుంది, పరిస్థితి ఎట్లున్నది, వర్షాలు ఎట్లా పడతా ఉన్నాయి, జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, గా సోయి లేదు, జనాలకు ఏమైనా చేద్దామనే ఆలోచన లేదు. ఈ సందర్భంలో కూడా నిన్న మొన్న బురద రాజకీయం చేస్తున్నటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఈయనకి ఈయన చాలా ఎక్కువ ఉంచుకున్నాడు
ఈటల రాజేందర్ అనేటటువంటి వ్యక్తి ఈయనకి చాలా ఎక్కువ ఇచ్చుకున్నాడు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ సార్ పక్కన కూర్చునేది. ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్టీలో చేరిన తర్వాత కింద కూర్చుంటున్నాడు. వేదికల మీద ఆయనకు అవకాశాలు లేవు. ఎవడు ఎవడు ఇక్కడ మాట్లాడిస్తలే, పట్టించుకునేటోడు లేడు, దేగేటోడు లేడు, కానేటోడు లేడు. కాబట్టి నిత్యం వార్తల్లో ఉండడానికి ఏదో రకంగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ మీరు టీవీలు చూపిస్తారు, పేపర్లు రాస్తే ఇంత సోషల్ మీడియాలో వస్తుంది అనేటటువంటి ఆలోచనతోని అనునిత్యం కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. అది ఒక చెల్లని రూపాయి. ఈటల రాజేందర్ అనేటువంటి ఈ చెల్లని రూపాయి నేను చరిత్ర సృష్టిస్తానని చెప్పి మాట్లాడుతుంటే తెలంగాణ జనం చూసి బ్రహ్మానందం సీన్లు గుర్తుకొస్తున్నాయి. తెలుగు సినిమాల్లోని బ్రహ్మానందం సీన్లు ఉంటాయి కదా, మళ్ళీ సినిమా అవి రకరకాల సినిమాలు మీకు తెలుసు. ఆ సినిమాల్లో బ్రహ్మానందం జోకులు ఎట్లనో ఇవాళ ఈటల రాజేందర్ యొక్క వ్యాఖ్యలు కట్టుకున్నాయని చెప్పి తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రజలు రెండవ శ్రేణి పౌరులుగా తెలంగాణలో బతకడానికి వీల్లేదు, మేము మొదటి శ్రేణి పౌరులుగా బతకాలని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. ఇది తెచ్చుకున్న తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రగతి, అద్భుతమైనటువంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంటే కళ్ళు మండి అటు కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణలో ఈ ప్రగతిని ఆపాలనేటటువంటి ఆలోచనతోని ఇలాంటి శిఖండిగాళ్లను, ఇలాంటి ఈటల రాజేందర్ లాంటి శిఖండిగాళ్లను తయారు చేసి ఇవాళ తెలంగాణ సమాజం కంట్లో నలుసులాగా, తెలంగాణ సమాజం పంటి కింద రాయిలాగా ఇటువంటి కొంతమంది ద్రోహులు తయారు చేస్తున్నాయి ఈ రెండు జాతీయ పార్టీలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ తెలంగాణ ద్రోహుల్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలుగా మారిపోయినాయి అవి రెండు కూడా. అటు పోతే రేవంత్ రెడ్డి వాడో ద్రోహి కాంగ్రెస్ పార్టీ, ఇటు వస్తే భారతీయ జనతా పార్టీలో ఎన్నడు జై తెలంగాణ అని బండి సంజయ్ దానికి అధ్యక్షుడు, తెలంగాణ కోసం అంబర్పేటలో రాజీనామా చేయని ఆనాటి ఎమ్మెల్యే ఈనాటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తెలంగాణ అంటే తెలియని వాడు గుండు నిజామాబాద్ ఎంపీ ఆయన కోడు, ఇక ఏం మాట్లాడుతూ ఏందో ఏం కథ తెలియని సంజయ్ ఆ పార్టీకి అధ్యక్షుడు. అదొక పక్క తెలంగాణ వ్యతిరేకుల పార్టీగా, తెలంగాణ ద్రోహుల పార్టీగా తయారైపోయినటువంటి ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ ఏం జరుగుతూ ఉంది, ఒకడు కాంగ్రెస్ లోకి వెళ్ళి బీజేపీలోకి పోతారట, ఆయన నాపితందుకు కాంగ్రెస్ లో పోయి వాళ్ళ ఇంటికాడ మాట్లాడతారట. ఆయన వచ్చినట్టు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, వరదలు వర్షాలు జనాల ఇబ్బందులు ఇది లేదు రెండు పార్టీలకు. ఎంతసేపటికి ఇళ్ళకెళ్ళి అన్నజీరుడు, వాళ్ళకెళ్ళి ఇళ్ళజీరుడు, వీన్ రాజకీయం వాన్ రాజకీయం వాన్ పదవి, ఈ పదవులు ఈ రాజకీయాలు ఇవి తప్ప ప్రజల గోస లేదు. మొన్న విపరీతమైనటువంటి వర్షాలు వరదలు వస్తే ఒక వారం క్రితం మేమంతా ఫీల్డ్ మీద ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు పోయి గోవాలో జల్సాలు చేశారు, మీరు ఫోటోలు చూసారు సోషల్ మీడియాలో కూడా వచ్చింది. అటువంటి బాధ్యత లేని తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వని భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ మైకులు దొరకగానే ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి తీరు ఇవాళ తెలంగాణ సమాజం అసహించు.